కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి ఇసుక మాఫియా గండి కొడుతోంది రాత్రి పగలు తేడా లేకుండా స్వర్ణముఖి నదిలోని ఇసుకను తోడేస్తున్నారు అక్రమార్కులు తెగించి అడ్డుకుంటున్న గ్రామస్తులపై దాడులకు సైతం వెనుకాడటం లేదు అడ్డొస్తే జేసీబీ ట్రాక్టర్లతో తొక్కేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది చంద్రగిరి తిరుపతి రూరల్ మండలాల్లోని స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు శానంబట్ల తొండవాడ బుచ్చినాయుడుపల్లి పిచ్చినాయుడుపల్లి భీమవరం రెడ్డివారిపల్లి దుర్గ సముద్రం రామచంద్రాపురం గ్రామాల్లో నిత్యం వందల ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది గతంలో ఏడు వందల యాభై రూపాయలు ఉన్న ట్రాక్టర్ ఇసుక ధర ఇప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పలుకుతోంది దీంతో కోట్లాది రూపాయల విలువగల ఇసుక అక్రమంగా తరలిపోతోంది అక్రమ ఇసుక క్వారీయింగ్ పై ఉక్కుపాదం మోపి తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు రాత్రి సీజ్ చేయడం ఉదయం వదిలేయడం పరిపాటిగా మారింది ఎస్సీబీకి ప్రభుత్వం ఇసుకపై అధికారాన్ని ఇచ్చిన తర్వాత అక్రమ రవాణా ఎక్కువైంది అక్రమ రవాణాపై సమాచారం అందిన మధ్యలో బేరసారాలు చేసుకుని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు ముంగిలిపట్టు గ్రామంలో రెండు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులు అప్పగించారు గ్రామస్తులు గంటల వ్యవధిలో ట్రాక్టర్లను వదిలివేశారని గ్రామస్తులు ఆరోపించారు అర్ధరాత్రులలో జేసీబీ డోజర్లతో టన్నుల కొద్దీ ఇసుకను తోడేస్తున్నారు యథేచ్ఛగా ఇసుక అక్రమ క్వారియింగ్ చేస్తున్న జేసీబీలను కానీ డోజర్లను కానీ అధికారులు సీజ్ చేసిన లేవు ప్రభుత్వం ఇసుక రీచ్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇసుకకు డిమాండ్ మరింత పెరిగింది దీంతో ఇసుక అక్రమ రవాణా పెరిగింది ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ ఇటు మైనింగ్ అధికారులు